राज्यसभा सभ्युलु नेल्लूरु जिल्ला वैएसआर कांग्रेस पार्टी अध्यक्षुलु श्री वेमिरेड्डी प्रभाकर रेड्डी गारी सूचनल मेरकु ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి స్వాగతించినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా జనసేన పార్టీలో పనిచేసి ఈ రోజు నన్ను నమ్మి నాతో పాటు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ముఖ్యమైన నాయకులందరూ కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు మహిళలందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా తృప్తిగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏయితే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గారి ఆద్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. అదే విధంగా జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను పార్టీలో చేరేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా తృప్తిని ఇచ్చాయి, చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అదే విధంగా ఎవరైతే నేను పార్టీలో చేరేటప్పుడు ఎంపీ గురుమూర్తి గారు, అదే విధంగా కిలివేటి సంజీవ గారు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులందరూ సహకరించిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అయితే ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా జిల్లాలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన స్వీకారం చుట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా విదితమే. తాగునీటి సమస్యని జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకి మెరుగైన విద్య అందించాలని చెప్పి విపిఆర్ విద్యతో ఏ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఏ విధంగా ఈరోజు అందిస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా దైవం పరంగా దైవాంశం పరంగా అన్ని మతాలకి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలకి ఆయన వంతుగా ఎంతో ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి మంచి పనులు, అదేవిధంగా జగన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, సన్నకారు ఓటర్లకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభలో అత్యధిక మెజార్టీలో గెలుస్తారు. అదేవిధంగా ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఖచ్చితంగా మా లాంటి వ్యక్తులందరం కూడా ఉండేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ప్రజాక్షేత్రంలో తిరిగి అందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డి గారు ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందాలా. Y0 175 by Y0 175 అనేటటువంటిది ఎందుకు కాదు అంటే ఈరోజు ఖచ్చితంగా అది నెరవేరేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత దూరం నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను, వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇదే విధంగా మాట్లాడతారని చెప్పి చాలా మంది కూడా అనుకుంటారు. కానీ వాస్తవానికి కొన్ని విషయాలు తెలియజేయాలా. ఈరోజు జనసేన పార్టీలో నుంచి నేను ఎందుకు బయటకు వచ్చాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎలా తెలుసుకున్నానంటే ఒకరితో నాకు సంబంధం లేదు, ఒకరు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో 2019లో నేను ఓడిపోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోనే తిరుగుతూ ఉన్నాను. అయితే నేను గడప గడపకి ఏదైతే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి 28 డివిజన్లు అన్ని ప్రాంతాలు 5 అంతస్తులో ఉన్న మిద్దికి కూడా ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా నేను చూడటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బాధపడుతున్నా ఎవరు కూడా మేము వైఎస్ఆర్ సిపికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వెయ్యమని మాత్రం ఎవరు అనలేనిది ఖచ్చితంగా అందరూ